ఓం గం గణపతి నమ వినాయకుడు పరిపూర్ణతకు మారుపేరుగా ఉన్నాడు తన భక్తుల జీవితాల నుండి అడ్డంకులు తొలగించడమే కాకుండా వారిని సరైన దిశలో మార్గ నిర్దేశం చేసే దేవునిగా పేరెన్నిక గలవానిగా ఉన్నాడు విఘ్నాలను తొలగించి ఇవ్వడంలో వినాయకుడిని మించిన దేవుడు లేడు అని భక్తుల విశ్వాసంగా ఉంది క్రమంగా ఏ కార్యమైన విఘ్నేశ్వరుని పూజ తర్వాతనే అన్నట్టుంటుంది కాణిపాకం వంటి ప్రతిష్టాత్మకమైన దేవాలయాల్లో సాక్షి గణపతిగా ఉన్న వినాయకుని మీద ప్రమాణాలు చేసి మంచి మార్గాలలో వెళ్లేలాగా భక్తులు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పరమేశ్వరుని భార్య పార్వతీదేవి స్నానం చేసేందుకు వినియోగించే చందనంతో తయారు చేసిన బొమ్మ నుండి జనించిన వారిగా వినాయకుడు మనందరికీ తెలుసు పరమేశ్వరునికి తన కుమారునిగా తెలిసే క్రమంలో జరిగిన జాప్యం కారణంగా వినాయకుని రూపురేఖలు సైతం మారిపోయాయి అని కూడా మనకు తెలుసు అయినప్పటికీ ఇంకా వినాయకుని గురించి తెలుసుకోదగిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి పార్వతీదేవి స్నానం చేస్తున్న సమయంలో వినాయకుడు కాపలాదారుడిగా ఇంటి బయట రక్షణగా ఉన్న సమయంలో పరమేశ్వరుడు గృహంలోకి అడుగు పెట్టబోతాడు కానీ పరమేశ్వరుడు ఎవరో వినాయకుడికి తెలియని కారణంగా అతన్ని లోనికి అనుమతించుటకు నిరాకరించి వాగ్వాదానికి సైతం దిగుతాడు కానీ తపశ్శక్తితో పరమేశ్వరుని ఆత్మలింగాన్ని కడుపులో దాచుకున్న గజేంద్రుని సంహారం నుండి విముక్తిని పొందిన పరమేశ్వరుడు ఆ ఆగ్రావేశాలను పసిబారుడైన వినాయకుడి మీద చూపి మూడవ కన్నుతో తలను భస్మం చేస్తాడు స్నానం నుండి తిరిగి వచ్చిన పార్వతీదేవి ఆ దృశ్యాన్ని చూసి బోరును విలపిస్తూ అసలు నిజం తెలిపితే తన పొరపాటును గ్రహించిన పరమేశ్వరుడు ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రిస్తున్న వారి తలను తీసుకురమ్మని అనుచరులకు పురమాయిస్తాడు చావు బ్రతుకుల్లోనున్న గజేంద్రుని తలను తీసుకుని వస్తారు క్రమంగా బాలునికి గజేంద్రుని తలను అమర్చి పునర్జీవం గావిస్తాడు ఏదేమైనా ఏనుగు తల కారణంగా మానవ శరీరం అసంపూర్ణంగా ఉన్న కారణాన పార్వతీదేవికి మాత్రమే మానవ రూపంలో కనిపించేలాగా ఆ పరమేశ్వరుడు మరియు ఏనుగు తల సరిగ్గా వినాయకునికి సరిపోయేలాగా పరిపూర్ణ రూపాన్నిస్తాడు అందుకే పరిపూర్ణతకు చిహ్నంగానే కాకుండా అపరిపూర్ణత నుండి జనించిన పరిపూర్ణ అవతారంగా కూడా వినాయకుడు కీర్తించబడతాడని చెప్పబడింది వాస్తవానికి వేదవ్యాసుడు చెప్తూ ఉండగా వినాయకుడు మహాభారతాన్ని లిఖించాడు అని చెప్పబడింది వ్యాసుడు మహాభారతం రాయడంలో తనకి సహకరించమని వినాయకుడిని కోరితే వినాయకుడు ఒక నిబంధన మీద మహాభారతాన్ని మాత్రమే రాయటానికి ఒప్పుకుంటాడు ఒక్కసారి కలం పట్టాక మహాభారతం పూర్తయ్యేంత వరకు ఆపను ఆ విధంగా మీరు ఎటువంటి అంతరాయం లేకుండా చెప్పాల్సి ఉంటుంది అని అన్నాడు దానికి వ్యాసుడు బదులుగా నేను చెప్పిన ప్రతి విషయాన్ని తార్కిక కోణంలో అర్థం చేసుకున్న పిదపనే రాయాల్సి ఉంటుందని చెప్పాడు ఇండోనేషియా యొక్క ఇరవై వేల రూపాయి నోట్ల మీద వినాయకుడి చిత్రం ముద్రించబడి ఉంటుంది ఇండోనేషియాలో దాదాపు నాలుగు మిలియన్ల హిందువులు ఉన్నారని అంచనా అంతేకాదు వినాయకుడు బౌద్ధ మతంలో కూడా ఆరాధించబడుతున్నాడు బౌద్ధ మతంలోని మహాయన విభాగంలో వినాయకుడు అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన దేవునిగా ఉన్నాడు వినాయకునికి ఇద్దరు భార్యలున్నారు సిద్ధి మరియు బుద్ధి అని పండితులు చెప్తుంటారు బుద్ధిని రిధి అనే నామంతో కూడా పిలుస్తారు బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయానికి చిహ్నంగా ఉంటుంది వినాయకుడికి ఇద్దరు కొడుకులు శుభుడు లభుడు అని ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతులకు ప్రామాణికంగా సూచించబడితే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా చెప్పబడ్డాడు అందుచేతనే ఒక్క వినాయకుడి పూజిస్తే అన్ని విజయాలు కూడా సొంతమవుతాయని మన పండితులు చెప్తూ ఉంటారు తద్వారా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా మొట్టమొదటిగా వినాయకుని పూజ చేయటం మనందరి ఆనవాయితీగా ఉంది ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యాలు పూర్తవుతాయని మనందరి నమ్మకం వినాయకుని ప్రతిమ ఎప్పుడైనా గమనించారా ఒక దంతం విరిగి ఉంటుంది అవునా ఒకప్పుడు పెద్దవారు మనకి కథలుగా చెప్పడం వలన అనేక మందికి ఈ విషయాల గురించి అవగాహన ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు ఒక్కసారి వినాయకుడు ద్వారం వద్ద కాపలాకాస్తున్న సమయంలో శివుని దర్శనానికి పరశురాముడు వచ్చాడు పరశురాముడు విష్ణువు అంశ మరియు ముక్కోపి కూడా కానీ వినాయకుడు పార్వతీ పరమేశ్వరులకు అంతరాయం కలిగించకూడదనే నెపంతో పరమేశ్వరుని లోపలికి పంపడు ఆగ్రావేశాలకు గురైపోయిన పరశురాముడు తన ఆయుధమైన గొడ్డలి వినాయకుడిపైకి విసురుతాడు ఆ గొడ్డలి శివుని చేత ప్రసాదింపబడింది కావటం వలన యుద్ధానికి దిగకుండా వినాయకుడు ఆయుధాన్ని అంగీకరిస్తాడు ఆ గొడ్డలేమో దంతాన్ని విరిచేస్తుంది మరొక కథ ఆధారంగా ఏంటంటే లోకకంఠకునిగా పరిణమించిన మూషికుణ్ణి సంహరించేందుకు తానే స్వయంగా దంతాన్ని విరిచి మోషికుడిపై అస్త్రంలా ప్రయోగించాడు ఆ సమయాన మోషికుని భార్య పార్వతీదేవిని శరణు కోరితే తన చేతి గాజును దంతానికి అడ్డుగా నిలిపి మూషికుణ్ణి కాపాడింది ఆ జగన్మాత తప్పు తెలుసుకున్న మోషికుడు అప్పటి నుండి గణేషుని సేవకు అంకితమైపోయాడు అన్నదమ్ములైన వినాయకుడు మరియు కార్తికేయుల్లో అగ్రపూజ అర్హత గురించిన ప్రశ్న వచ్చింది విశ్వభ్రమణం గావించి ముందుగా ఎవరైతే వస్తారో వారికే ఆది పూజ అర్హత ప్రసాదింపబడుతుందని నారదుడు చెప్తాడు అంతే కార్తికేయుడు తన వాహనమైన నెమలని అధిరోహించి విశ్వభ్రమణానికి పూనుకుంటాడు ఇదేమో కార్తికేయునికి చాలా తేలికైన అంశం కానీ వినాయకుడికేమో ఎటువంటి వాహనమూ లేదు ఆ సమయంలో నారద మునీంద్రుడి వారి సలహా మేరకు తల్లిదండ్రులే విశ్వమని గ్రహించిన వినాయకుడు వారి చుట్టూ ప్రదీక్షణలు చేస్తాడు తద్వారా కార్తికేయుడు ఎక్కడికి వెడితే అక్కడ వినాయకుడు కనిపిస్తూ వచ్చాడు క్రమంగా ఓటమిని అంగీకరించిన కార్తికేయుడు వినాయకుడే అగ్రపూజ కర్హుడను ఒప్పుకుంటాడు నుండి ఆది పూజ వినాయకుడికి చేయటం హిందూ మతంలో సాంప్రదాయంగా మారింది ఇలా వాహనం లేక ఇబ్బందులకు గురైన వినాయకుడు మోషికాసురుణ్ణి గెలిచిన తరువాత తన వాహనం వలె ఉండేందుకు వరాన్ని ప్రసాదించాడు మూషికాసురుని భార్యము చిత్రంగా మారి వినాయకునికి తనవంతు సేవలు అందిస్తుంది గజము అనగా ఏనుగు ఆనన అనగా తల గజముఖాని తలగా కలిగి ఉన్న రూపం గలవాడు కాబట్టి గజాననుడిగా కూడా పిలువబడుతాడు ఇక మరొక కథనం చూసుకుంటే గా అనగా గతి జ అనే పదం జన్మ అను పదాల నుండి వచ్చింది అనగా ఈ ప్రపంచంలో ఎటువంటి విషయాలైనా కూడా వినాయకుని కారణం చేతనే జరుగుతుంది మరియు అన్ని ఫలితములు వినాయకుని చేతనే నిర్ణయించబడతాయి అంతేకాదు చావు పుట్టుకులకు మూలాధారంగా కూడా వినాయకుడు కీర్తించబడుతున్నాడు వినాయకునికి గణపతి అని మరొక పేరు కూడా ఉంది గణ అనగా అంశము గణాలకు అధిపతి కాబట్టి గణపతిగా కీర్తిని గడించాడు ఈ విశ్వంలో ఉన్న అన్ని అంశాలు ఐదు గణాలుగా విభజించబడ్డాయి ఎటువంటి విషయమైనా కూడా వాటి వాటి గణాలకు నిర్దేశించబడి ఉంటాయి ఈ గణాలన్నీ కూడా వినాయకుడి నుండే జనిస్తాయి అంతేకాకుండా పార్వతీదేవి నివాసాన్ని కాచేవారిని కూడా గణాలుగా పరిగణించబడతారు ఈ ద్వారపాలకులు శివురితో కలిసి యుద్ధానికి వెళ్ళిన సమయంలో వినాయకుడు ద్వారపాలకునిగా ఉన్న కారణంగా కూడా గణపతి అనే నామం ఏర్పడిందని మన పండితులు చెప్తారు అందుకే వినాయక చవితి నాడు ఈ అరుదేనంటే చాలామందికి తెలియని ఈ పురాణ గాథ అలాగే ఎంతో మహిమాన్వితమైన ఈ కథను వింటే అపర కుబేరులు ఖచ్చితంగా అవుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు భక్తి విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి